దేశంలో నియంత పాలన నడుస్తోందని విమర్శించారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. మోడీ తాను అనుకున్నదే చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యవసాయ చట్టం రైతులకు శాపంగా మారిందన్నారు. దేశంలో రైతులు ఎక్కడా కూడా తమ పంటలను అమ్ముకునే పరిస్థితి ఉండకూడదన్నారు. యూపీ హత్రాస్లో అత్యాచార ఘటనలో దోషులను శిక్షించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నారాయణస్వామి. పుదుచ్చేరిలో కరోనా పరిస్థితి సాధారణ స్థితికొచ్చిందని చెప్పారు. పుదుచ్చేరిలో 15 లక్షల జనాభా ఉంటే 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. ఇన్ ద కంట్రీ వాట్ వి ఆర్ సీయింగ్ ఇస్ టోటల్ ఆటోక్రటిక్ రూల్ అట్ ద సెంటర్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ది 3 ఫార్మ్ బిల్స్ విచ్ హస్ బ్రాట్ ఇన్ ద పార్లమెంట్ ఇస్ యాంటీ ఫార్మర్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ విచ్ హస్ బీన్ గివెన్ బై ద యూపీఏ గవర్నమెంట్ అట్ ద సెంటర్ when Dr. Manmohan Singh was the Prime Minister, that has been done away with by the present government. Failure of Narendra Modi government is very clear from the farm bill that has been passed. What happened in Athras in Uttar Pradesh is a gruesome incident. A 19-year-old girl was gang raped, attacked, and then she was led in the lurch. After 14 days of the hospitalization, she died. She gave a declaration, dying declaration. That the 4 people have committed the rape on her. State DGP says that there was no rape. And apart from that, in the early morning 2 o'clock, the body was burnt without the knowledge of the family members. This created a furor in the country. And the minority people, the Dalit people, the backward class people.